వెదజల్లే వరి సాగుతో లాభాలు అధికంగా చేకూరుతాయని ధర్మారం ఎంపీటీసీ శ్రీనివాస్ వ్యవసాయ విస్తరణ అధికారి నిర్మల అన్నారు. రైతులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనతో వెదజల్లే సాగు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గూళ్ళ లింగం అనే రైతు పొలంలో వ్యవసాయ అధికారి సూచన మేరకు వరి సాగు చేశారు. ధర్మారం గ్రామంలో వెద సాగు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. దీనివల్ల రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ప్లస్ రైతులకు కూడా కూలీల ఖర్చు కానీ వాళ్ళకు తొందర పంట క్రాప్ రానికి గుడుక దోహదపడుతుంది. ప్లస్ దీనివల్ల క్రాప్ గుడుక కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ మన ఏఓ గారి సహకారంతో వీళ్ళు కొన్ని సూచనల మేరకు రైతులు అనేది ఇది వరి సాగు ప్రక్రియను అనేది చేయడం జరుగుతుంది. మా విలేజ్లో కూడక చాలామంది దీన్ని కొనసాగిస్తున్నారు. అలాగే మేడం గారు కూడక కొన్ని సూచనలు ఇవ్వడం ద్వారా కొంచెం ఎక్కువ చేస్తున్నారు. గ్రామ ధర్మారం గ్రామ రైతులందరికీ నమస్కారం. ఈరోజు ధర్మారం గ్రామంలో గుళ్ళ రాజేశం అనే రైతు పొలంలో ఒక ఎకరా వరి వేద సాగు వేయించడం జరిగింది. రైతు నేను చెప్పిన సూచనలు పాటిస్తే అది ఖచ్చితంగా అధిక దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాను.